మరి మంచిరాలా. నేను సబ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నప్పుడు ఎక్కువ శాతం భార్యాభర్త కేసులు చేసేవాడిని. నేను సెకండ్ ఎస్ఐని, కానిస్టేబుల్ ఎస్ఐని కాబట్టి ఎస్ఐ గారు నాకు పెద్ద కేసులు ఇవ్వకుండా చనిపోయిన కేసులు భార్యాభర్త కేసులు ఇచ్చేవారు. భార్యాభర్తలలో వాళ్ళు భర్త కానీ భార్య కానీ డబ్బులు ఇస్తే వద్దంటే ఆహా నా భార్య తీసుకున్నావా అది తీసుకోవాలనేవాళ్ళు. కాబట్టి సర్లే దేవా అంటే డబ్బులు దేవాలని బాటలు ఇచ్చేవాడు. బాటలు తాగి తాగి నేను పేషెంట్ అయిపోయినా. నాకు షుగరు, బీపీ, అస్తమా, అల్సర్, కీళ్ళవారు శాస్త్రం గారు 5 వచ్చినాయి. రిటైర్డ్ అయిన తర్వాత ఎవరు తాగించేవాళ్ళు లేరు, నేను కొనుక్కొని తాగేవాడిని. నేను నడిస్తే తాగకున్నా కూడా నేను నడిస్తే ఊగేవాడిని, షేకేవాడిని. బాడీలో ఆల్కహాల్ పర్సెంట్ ఎక్కువైంది, భోజనం తక్కువైంది. ఆ పరిస్థితులలో మరస్మితమైన గారు, మా బంధువు కుమార్ సార్, రవి సార్ మా ఇంటికి వచ్చిండ్రు. మా భార్యకు విషయం తెలియపరిచిండ్రు. నేను విన్నా, నేను చెప్పిన, లేదండి ఇక్కడ చాలా కంపెనీలు వస్తాయి, చాలా మోసం ఉంటుంది, నేను డబ్బులు తీసుకోకుండా ఉద్యోగం చేసిన నష్టపోయినా చాలా మందు ఆయన, కాబట్టి అవి ఏమొద్దు మాకు, మేము ఇన్వాల్వ్ కావండి, మీరు వెళ్ళండి అని చెప్పినాం. వాళ్ళు రిక్వెస్ట్ చేసిన రోజు స్టూడెంట్ సార్ మీరు చేయండి అంటే నేను సరే మందులు వాడతాను. ఆ మందులు కాదు సార్, సప్లిమెంట్ అంటే సప్లిమెంట్లో మందులు అయ్యో వాడదాం, ఒక 1 మంత్ వాడతాను, ఏమైనా కొంచెం మార్పు వస్తే చూద్దామని చెప్పినాను. చూద్దామని చెప్తే కుమార్ సార్ 2 సార్లు ఫోన్ చేస్తే వెళ్ళాను, ఒక అరగంట ఉండి వెళ్ళిపోయినాను, నచ్చలే. కుమార్ సార్ 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 వచ్చారు సార్, గురుగారు వచ్చారు రెండు అంటే చెప్తే సార్ రాలే.